చంద్రవరిల్లు శ్రీ నారా చంద్రబాబు గారి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2018-19 సంవత్సరానికి సంబంధించి బడ్జెట్లో ఆర్యవైశ్యుల సంక్షేమ నిధికి మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్రంలో ఒక 30 కోట్ల రూపాయలని ఈ సంక్షేమ నిధికి కేటాయించడం చాలా సంతోషకరమైన విషయం. ఎందువల్లంటే అన్ని కులాలలో తూర్పు మామూలుగా పేదవారు ఉన్నట్లు ఆర్యవైశ్య కులంలో కూడా పేదవారు ఎంతోమంది ఉన్నారు. వారికి వారి కోసం మన బడ్జెట్లో ఒక 30 కోట్ల రూపాయల సంక్షేమ నిధిని మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టుకునేందుకు ముందుగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా ఆర్థిక మంత్రివర్యులు శ్రీ యనమల రామకృష్ణ గారికి, ముఖ్యంగా ఈ సంక్షేమ నిధికి తోడ్పాటుకి సహకారం అందించిన మన ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మరియు ఒంగోలు నగర శాసనసభ్యులు శ్రీ దామచల్ల జనార్దన్ గారికి, ముఖ్యంగా ఆర్యవైశ్య ప్రముఖులు పెద్దలు రాష్ట్ర అటవీ శాఖ మాచులు వారి కృషి ఎంతో మరవలేంది శ్రీ సిద్ధారాఘవరావు గారికి, అదేవిధంగా మరొక పెద్దలు మాజీ పార్లమెంట్ సభ్యులు మరియు ప్రస్తుత ఎమ్మెల్సీ శ్రీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు శాసనమండలి సభ్యులు శ్రీ కరణం బలరామకృష్ణమూర్తి గారికి మరియు ప్రకాశం జిల్లా ఇతర శాసనసభ్యులందరికీ కూడా ముందుగా మా ఆర్యవైశ్యుల తరఫున తెలుగుదేశం పార్టీలో ఉండే ముఖ్యంగా ఆర్యవైశ్యుల తరఫున అందరికీ కూడా ధన్యవాదాలు, వారికి కృతజ్ఞతలు జరుపుకుంటున్నాము. రాబోయే రోజుల్లో కూడా ఆర్యవైశ్యులందరికీ కూడా తెలుగుదేశం పార్టీ ఎప్పటికప్పుడు వారి యొక్క సహకారం అందిస్తూ మనకు వచ్చిన కష్ట నష్టాలన్నింటినీ కూడా ప్రభుత్వం వారు, ముఖ్యంగా దామచల్ల జనార్దన్ గారు అయితే తన సొంత సమస్యగా ప్రతి ఒక్క సమస్యని మనం తెలియజేసే ప్రవేశిస్తారు. ఆర్యవైశ్యులందరికీ ఎంతో సుప్రదమైన రోజు అనుకుంటున్నాము. ఎందుకంటే మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఆర్యవైశ్యులకి వైశ్య నిధి అని చెప్పి 30 కోట్లు శాంక్షన్ చేయడం అనేది ఎంతో మన ఆర్యవైశ్యులందరూ ఆనందపడాల్సిన విషయం. గత ప్రభుత్వంలో ఏ ప్రభుత్వం ఆర్యవైశ్యులను పట్టించుకున్న పాపాన్ని పోలేదు. అట్లాంటిది ఈ రోజున మన చంద్రబాబు నాయుడు గత ప్రభుత్వంలో చూసుకుంటే ఏ ఒక్కరూ ఒక్క రూపాయి ఆర్యవైశ్యులకి శాంక్షన్ చేయలేదు ఇంతవరకు. అది మనం ఆర్యవైశ్యులంతా గమనించాలి. అలాంటిది ఈ రోజున మన చంద్రబాబు నాయుడుకి ఒక్కరికే ఆ ఘనత చెల్లింది. తద్వారా నిన్ననే మా మిత్రులు రమేష్ గారి వాళ్ళ అబ్బాయి మ్యారేజ్ అయితే ఆ ఫంక్షన్లో సిద్ధారాఘవరావు గారు మినిస్టర్ గారు కలిశారు. ఆయన కూడా చెప్పారు ఇలా నెక్స్ట్ ఇప్పుడు 30 కోట్లే కాదు, రేపు కార్పొరేషన్ వైశ్య కార్పొరేషన్ అనేది పెట్టి శాంక్షన్ చేయించి తద్వారా ఎంతో నిధుల్ని మనం సమకూర్చుకుంటామని చెప్పి ఆయన వాగ్దానం కూడా చేశారు. గవర్నమెంట్ పరంగా ఏ రోజు కూడా మనకి లబ్ధి పొందటానికి కుదరట్లేదు. మన వ్యాపారాలే తప్ప మన గురించి ఆలోచించే వ్యక్తులు లేరని ఎన్నో సంవత్సరాలు బట్టి పోరాటం చేస్తున్నారు. మా రాష్ట్ర ఆర్యవైశ్య సంఘాలు అయితేనేమి, దానికి కొన్ని సమితులుగా ఏర్పడి కొన్ని సంఘాలు అయితేనేమి ఎన్ని రోజులు బట్టే పోరాటం చేస్తున్నాయి. కానీ ఏ ఒక్క ప్రభుత్వం కూడా మా యొక్క మొర పట్టించుకున్న దాఖలాలు లేవు. ప్రప్రథమంగా తెలుగుదేశం పార్టీ మరి మన నంద్యాలలో జరిగినటువంటి ఉప ఎన్నికల్లో మరి మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. తప్పకుండా మీ ఆర్యవైశ్యులకి నేను భరోసాగా ఉంటాను, మీకు కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని ఆ రోజు మాకు వాగ్దానం చేయడం జరిగింది. మరి ఆ వాగ్దానం మేరకు ఈరోజు 30 కోట్ల రూపాయలు ఆర్యవైశ్య సంక్షేమ నిధిని ఏర్పాటు చేయటం, మరి ఏనాడు మమ్మల్ని పట్టించుకొని ఏ ప్రభుత్వం మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పట్టించుకుంటే కొంతమంది స్వార్థపరులు మరి ప్రతిపక్ష నాయకులు కానీ ఎవరైనా సరే వీళ్ళని విమర్శించటం హాస్యాస్పదం. ఏమి ఒక నయా పైసా మాకు ఈ రోజుకి ఇవ్వకుండా మరి ఈరోజు ఇచ్చిన వాళ్ళని విమర్శించటం తగదు, అది తప్పు. దయ ఉంచి ఎవరైనా మన ఆదివాసులు అయి ఉంటే అట్లాంటి ఇవ్వద్దని కూడా మరీ కోరుకుంటూ మరి మాకు ఈరోజు ఇంత సహాయాన్ని అందజేసినటువంటి ముఖ్యమంత్రి గారికి, అలాగే రాష్ట్ర మంత్రివర్యులు సిద్ధారాఘవరావు గారికి,
మరి మా జిల్లా అధ్యక్షులు, స్థానిక శాసనసభ్యులు, మరి దామచర్ల జనార్దన్ గారికి మరియు మా జిల్లా నాయకులందరికీ మా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తున్నాం. గత యూపీఏ ప్రభుత్వం చేత అతి దారుణంగా విభజించబడిన ఆంధ్రప్రదేశ్కి మన తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు నడుం కట్టి ఈ యొక్క నవజాత శిశువైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దిక్సూచి అవన్నీ తానే పరిపాలిస్తున్నారు. ఇటువంటి సందర్భంలో ఆయన మన ఆర్యవయస్సు సోదరులకి సమాజంలో ఏంటంటే ఆర్యవయస్సులు అంటే చాలా డబ్బు గల వాళ్ళని ఒక అభిప్రాయం ఉంటుంది సమాజంలో గతకాలం నుంచి. కానీ ఆర్యవయస్సుల్లో కూడా అనేక మంది చిరు వ్యాపారాలు చేస్తుంటూ చాలా చాలి జీవనం గడిపేవాళ్ళు కూడా ఉన్నారు. అట్లాంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మన నాయకులు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులైన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్లైన నారా చంద్రబాబు నాయుడు గారు ఇట్లాంటి కులంలో కూడా వయసుల్లో కూడా భేదవాళ్ళు ఉన్నారు, చదువుకోలేని వాళ్ళు ఉన్నారు, ఆర్థికంగా మంచి తెలివితేటలుండి ఆర్థికంగా మంచి కాలేజీల్లో కూడా